హైదరాబాద్ లో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను సీఎస్ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ లో కోవిడ్ కౌన్సిలింగ్ సెంటర్ ను పరిశీలించారు. జ్వరం లక్షణాలతో వస్తున్న వారికి అందిస్తున్న మందులు సలహాలను సీఎస్ సోమేష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. స్వల్పంగా జ్వరం ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో పరీక్ష చేసుకుని ఉచితంగా అందజేసే మందులు వాడాలని బాధితులకు సీఎస్ సూచించారు. తనిఖీల్లో సీఎస్ సోమేష్ కుమార్తో పాటు హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ పాల్గొన్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ చెప్పండి, ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఎలా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? కవిత, ఇప్పటికే కరోనా కట్టడికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే కరోనా కట్టడికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం అటు నగర వ్యాప్తంగా కావచ్చు, దాంతో పాటుగా వివిధ జిల్లాల్లో కూడా ఫీవర్ సర్వే అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి కూడా ఫీవర్ సర్వే, ఎవరికైనా ఏదైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, దాంతోపాటు ఇతర లక్షణాలతో ఏమైనా బాధపడుతున్నారనే అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క సిబ్బందిని ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, వైద్య సిబ్బందిలో అటు ఏఎన్ఎంలు కావచ్చు, దాంతోపాటుగా మెడికల్ ఆఫీసర్స్, దాంతోపాటుగా ఆశా వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. వీరితో పాటుగా జీహెచ్ఎంసీకి చెందినటువంటి యాంటమాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి స్ప్రే చేయడానికి కూడా ఇద్దరు, ప్రతి బృందానికి కూడా ఇద్దరిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి కూడా ఫీవర్ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే సడన్ విజిట్ చేయడం జరిగింది సిఎస్ సోమేష్ కుమార్, ఎక్కడైతే కింకోటి బొగ్గులకుంటలో జరుగుతున్న పిపిహెచ్సి సెంటర్ ను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఓపీ శాతం ఎలా ఉంది, దీంతో పాటుగా కిట్స్ పంపిణీకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ర్యాపిడ్ సర్వే అనేది కూడా ఎలా జరుగుతుందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అధికారులు కూడా తగు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా తగు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయడంతో పాటుగా వారికి ఏమైనా అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, దాంతో పాటుగా ఇతర వ్యాధులు కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి నిత్యం మానిటర్ చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కూడా వైద్య సిబ్బంది ఆ రకంగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం కోవిడ్ ని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి, దాంతో పాటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంది. కవిత, రైట్ వంశీ, థ్యాంక్ యూ.